తక్కువ చేయకుండా తక్కువ అప్పుతో గిటలాంగ్ అయ్యేదానికి అవకాశం ఉంది. మనము రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ 2014-15 జరిగినప్పటి నుంచి కూడా రెవెన్యూ లోట్లో నడుస్తూ ఉన్నాము. 2014-15 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల పాలనలో పెద్దగా మెరుగు కాలేదు. ఇన్ఫాక్ట్ ఆ 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఏవైతే ఖర్చులు పెట్టడం జరిగిందో ఏవైతే అప్పు చేయడం జరిగిందో విజిబుల్ గా కనపడేట్టుగా ఒక పనికి ఐదర్ ఒక క్యాపిటల్ వర్క్ గాని లేదా ఒక హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ గాని ఏదన్నా గాని ఒక ప్రత్యేకమైన పని జరిగింది అనే తెలియకుండా ఇన్కంప్లీట్ గా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫోకస్ లేకుండా ఇన్కంప్లీట్ గా పెట్టి ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి మనకు విజిబుల్ గా 5 సంవత్సరాల పాలన తర్వాత ప్రభుత్వం ఈ ఖర్చు చేసింది, ఈ ఖర్చు చేసినందువల్న మనకు ఈ బెనిఫిట్ ఉందనేది ఎక్కడ కనపడడం లేదు. అయినా ఏదైతే మన అప్పు ఎక్కువ చేయాల్సి వచ్చిందో బడ్జెట్ అంచనాల కంటే కూడా కారణాలు, ఒకటి కోవిడ్ వలన మనకు రాబడి తగ్గిపోయింది, విపరీతంగా తగ్గిపోయింది. రాబడి తగ్గిపోవడంతో పాటు మనకు ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. మార్చ్ తర్వాత ఏప్రిల్ నెల మే నెల దాదాపు ప్రతిరోజు కూడా 100 కోట్లలో కేవలం ఎక్స్ట్రా కోవిడ్ ఎక్స్పెండిచర్ జరిగింది. ఒకవైపు వ్యాపార సంస్థలన్నీ ఆగిపోయినాయి, ఒకవైపు ఏమో ప్రజలకందరికీ కూడా ప్రభుత్వము ఏదో ఒక రూపంలో సహాయపడుతూ ఎకానమీని రోల్ చేసేదానికి ప్రభుత్వం పూనుకొని ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా అప్ చేయడం జరిగింది. ఇది భారతదేశ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టే సాధారణంగా మనకు స్థూల ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం కూడా 3% అప్పు చేసేదానికి మనకు అధికారం ఉండగా, పర్మిషన్ ఇవ్వగా, ఈ సంవత్సరం మాత్రము 3 బదులు 2 ఎక్స్ట్రా 5% అప్పు చేసేదానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చినారు పర్మిషన్? ఇది ఎందుకంటే ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఎక్స్ట్రా అప్పు చేసేదానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఆదాయ వనరులు మనకు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చిలో కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఖర్చు బాగా తగ్గించుకోవాలి అనే ఆలోచనకు వచ్చినప్పుడు ఒక మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మాత్రము ఒక చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమయమే మనము ప్రజలను ఆదుకోవాలి, ప్రజలకు అవసరమైన సహాయం చేయాలి, సహాయ చర్యల్లో ఏమాత్రం తగ్గకూడదు, అది ఆరోగ్యపరంగా కానీ లేదా ఎకానమీ రోల్ ఓవర్ అయ్యేదానికి కోసం కానీ ఖచ్చితంగా ప్రభుత్వ సహాయం తగ్గకుండా ఆ సహాయం ద్వారా ఎకానమీ అనేది అదేవిధంగా నిలబడి ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు వాళ్ళ విధానాల కొద్దీ కోవిడ్ ఉంది, ఆదాయం లేదు కాబట్టి మొత్తం కంప్లీట్గా తగ్గించేద్దామని. మన రాష్ట్రం మాత్రం, మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆదాయం లేదు ఖర్చు తగ్గించాలనే కాన్సెప్ట్ వద్దు, ఆదాయం లేకున్నా కూడా ప్రజలకు సహాయం చేరాలి, వాళ్ళ బ్రతుకు తెరువును మనం కాపాడాలి, తద్వారా అదే అమౌంట్ ఏదైతే ఉందో, అదే డబ్బులు ఏవైతే ఉన్నాయో మరొక్కసారి ఎకానమీలోకి రావాలి. అందుకనే ఎటువంటి సహాయ చర్యలు కూడా తగ్గించకుండా కంటిన్యూ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా, ఆర్థిక శాస్త్రవేత్తలు, వాళ్ళ గమనిక ఏమంటే ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటామో అప్పుడు క్యాపిటల్ మనీని ఇన్ఫ్యూజ్ చేయాలి ఎకానమీలోకి. మన ఎకానమీలోకి ఆ డబ్బులు పంపిన్ కావాలి. ఆ పంపిన్ అయిన ద్వారా ఆటోమేటిక్గా ఎకానమీ బూస్టప్ అయి పడిపోకుండా మెయింటైన్ అవుతుంది. అయితే దాంట్లో రెండు ఉంటాయి, ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చెప్పొచ్చు, ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద పెట్టొచ్చు. మనం ఏవైతే ప్రజలకు అందించినామో, మనం ఇంకా అంత డెవలప్డ్ చాలా విపరీతంగా అభివృద్ధి చెందిన దేశము కాదు, అభివృద్ధి చెందిన రాష్ట్రము కాదు విపరీతంగా. కాబట్టి ఈరోజు క్యాపిటల్ మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంది, ఆ 10 రూపాయలు క్యాపిటల్ వ్యయంలో పెట్టాలన్నా లేదా
మనము ప్రజల్ని ఆదుకునేదానికి వెల్ఫేర్ వేమలో పెట్టాలంటే ఈ ప్రభుత్వం వెల్ఫేర్ ఓరియంటెడ్ ప్రభుత్వం కాబట్టి గర్వంగా చెప్తూ ఉన్నాము మనము ప్రజలకు ఆ సహాయం అందజేయడం జరిగింది తద్వారా అదే డబ్బులు ఎకానమీలోకి పంపించేయడం కూడా జరిగింది కాబట్టి డబ్బులు అవసరం వచ్చనే కాబట్టి అప్పు చేయడం జరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం దీంట్లో ఏం దాపరికం ఏం లేదు మీరు గమనించినట్లయితే దాని వలన రిజల్ట్ ఒక్కసారి చూడండి రెవెన్యూ రిసీట్స్ చూసినట్లయితే రెవెన్యూ రాబడి మనం ఎప్పుడైతే మనీ పంపింగ్ చేసినామో 2019-20 జూన్ నెల అంటే ఇంచుమించు ఏప్రిల్ అండ్ మే ఆల్మోస్ట్ కుప్పకూలిన పరిస్థితుల నుంచి జూన్ నెల 2019-20లో 3,540 కోట్లు 19-20లో రాబడి ఉంటే 2020-21కి వచ్చేటప్పటికి 5,785 కోట్లకు పెరిగింది ఎక్కడి నుంచి పెరుగుతుంది కోవిడ్ అప్పుడు మొత్తం కూలిపోయింది వ్యవస్థ అన్నప్పుడు రాబడి ఎక్కడి నుంచి పెరుగుతుంది ఎక్కడి నుంచి పెరుగుతుంది అంటే ప్రభుత్వము ప్రజలలోకి ముఖ్యంగా పేదవాళ్లకు అండ్ అవసరం ఉండే వాళ్లకు ఏదైతే మనీ పంపింగ్ జరిగిందో ఆ పంపింగ్ ద్వారా ఎకానమీ మళ్ళీ మెయింటైన్ అయింది అదేవిధంగా 2019-20 జూలై నెల 3,915 కోట్లు అయితే 2020-21 ఈ సంవత్సరం 6,583 కోట్లు 2019-20 అదేవిధంగా సెప్టెంబర్ నెల 6,964 అయితే ఈ సంవత్సరం 4,937 అదేవిధంగా 19-20 2,458 అయితే ఈ సంవత్సరం 10,047 అంటే ఒక నెల ఎక్కువ తక్కువ అయినా కూడా ఓవరాల్గా ఈ సంవత్సరం పెరిగింది ఎందుకు పెరిగింది ఎందుకు ఎక్కువ తక్కువలు అవుతాయంటే కొన్ని నెలల్లో క్వార్టర్లీ రిటర్న్స్ హాఫ్ ఇయర్లీ రిటర్న్స్ టాక్సేషన్ ఫైల్ చేసినప్పుడు ఆ నెల మాత్రం ఎక్కువ చూపుతుంది కానీ ఓవరాల్గా మనము ఎకానమీని మెయింటైన్ చేయగలిగినాం అదేవిధంగా పన్నేతర ఆదాయం కూడా పన్ను ఆదాయం కాకుండా పన్నేతర ఆదాయం చూసినట్లయితే కూడా ఓవరాల్గా జనవరి నెల వరకు చూసినట్లయితే 2019-20 2,420 కోట్లు పన్నేతర ఆదాయం వస్తే 2020-21 ఈ కోవిడ్ సంవత్సరంలో 2,569 అంటే పోయిన సంవత్సరం కంటే కూడా మార్జినల్గా ఈ సంవత్సరంలో ఎక్కువ వచ్చింది అదేవిధంగా జనవరి నెల వరకు మనం చూసినట్లయితే మనకు 70,000 చిల్లర కోట్లు పోయిన సంవత్సరం అయితే 61,000 దాదాపు దగ్గర దగ్గరికి రాగలిగినాం అదేవిధంగా గ్రాంటిన్ ఎయిడ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం సమర్థవంతంగా కూడా గ్రాంటిన్ ఎయిడ్ కూడా తెచ్చుకోగలిగినాం 13,558 కోట్లు జనవరి నెల 19-20 సంవత్సరానికి పోయిన సంవత్సరం జనవరి నెలకు 13,558 కోట్లు అయితే ఈ సంవత్సరం 24,420 కోట్లు తెచ్చుకోగలిగినాం ఇదే తెలుగుదేశం ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు పోయినసారి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు ఇద్దరు మంత్రులు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఇద్దరు మంత్రులు వీళ్ళు అక్కడ కానీ ఎప్పుడు ఏడిపే మాకు ఢిల్లీ సహకరించలే మాకు ఢిల్లీకి సహకరించలే మాకు ఢిల్లీ సహకరించలే ఎప్పుడు ఏడిపే ఏ రోజు కూడా ధైర్యంగా మేము పోయినా మేము సాధించగలిగినామని చెప్పిన దాఖలే లేవు అదేవిధంగా ఇంత అలారం అంటే ఏదో ఇంకా జరిగిపోయింది ఏదో పడిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరు అలారం చేసి వాళ్ళు అలారం అయినట్లు నటించి ప్రజలందరినీ అలారం చేయడం కూడా పొరపాటు అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు గమనించినట్లయితే ఒక ఎక్స్పెండిచర్ ఏదైతే ఖర్చు పెట్టడం జరిగిందో 19-20 2,700 కోట్లు 20-21 14,828 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచరు 3,789 కోట్లు 19-20 10,000 చిల్లర కోట్లు మే అంటే ఏప్రిల్ అండ్ మేలో ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పేదవాణ్ణి కానీ మధ్యతరగతి వాణ్ణి కానీ కాపాడాలనే ఉద్దేశంతో ఎకానమీని మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో పంపింగ్ చేయడం జరిగింది ఏ విధంగా పంపింగ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ టు ద బెనిఫిషరీకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఎక్కడే కానీ మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఏ సహాయం కూడా డైరెక్ట్గా బెనిఫిషరీకి సహాయం చేయడం జరిగింది మనల్ని అంటే వీళ్ళు ఈ అపోజిషన్ వాళ్ళు కూడా ఎట్లున్నారంటే అంటే మీరు సహాయం చేస్తారా అని చెప్పి బాధ ఉన్నట్లుంది మాట్లాడడానికి ఏం లేక ఈరోజు అప్పు 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 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారన్నమాట అదేవిధంగా గమనించినట్లయితే వడ్డీ
పోయిన సంవత్సరము జనవరికి 13,222 కోట్లు కడితే ఈ సంవత్సరం 15,131 కోటి కట్టడం జరిగింది. అదేవిధంగా శాలరీస్ అండ్ వేజెస్ ఏదైతే జీతాలు భత్యాలు ఉన్నాయో పోయిన సంవత్సరం జనవరికి 29,829 కోట్లు అయితే ఈ సంవత్సరం 33,578 కోట్లు. అంటే మీరు గమనించినట్లయితే ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎందుకు ఇంక్రీజ్ చేయడం జరిగింది? ఎకానమీని మెయింటైన్ చేసేదానికి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ అకౌంట్ చూసినా ఈ సిఏజీ రిపోర్ట్లన్నీ ప్రతి ఒక్కటి కూడా వెరీ క్లియర్గా ఏం చెప్తా ఉంది, ప్రభుత్వము ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో డబ్బులను ఎకానమీలోకి రాష్ట్రంలోకి పంపింగ్ చేయడం జరిగింది. ఎస్, ఆ తర్వాత పోనీ దానివలన ఏదో చాలా ఇబ్బందులు జరిగిపోతున్నాయని చెప్పేసి వాళ్ళ అపోజిషన్ వాళ్ళు మాట్లాడే, ఎస్ ఇబ్బందులు ఉంటాయి, అప్పు చేసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి, ఇట్లా లేకుండా ఉంటాయి, కానీ ఏ పరిస్థితుల్లో చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం, పోనీ వేరే మార్గం ఉందా? ఈ మూడు ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వేరే రాష్ట్రాలతో పోల్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అట్ ద ఎండ్ ఆఫ్ 2021 ఇన్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మన అప్పు ఎంత శాతం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ 32.7 కరెక్టే, మామూలుగా 28 ఉండాల్సినది 32 వచ్చింది కరెక్టే. కానీ మిగతా రాష్ట్రాలు కూడా చూడండి, పెద్ద రాష్ట్రాలు మన సైజ్ రాష్ట్రాలు, కేరళ ఎంతుంది 30.3, పంజాబ్ ఎంతుంది 38.7, రాజస్థాన్ ఎంతుంది 34.5, ఉత్తరప్రదేశ్ ఎంతుంది 33.1, వెస్ట్ బెంగాల్ ఎంతుంది 34.7. ఒక గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక అటువంటి రాష్ట్రాలు తప్ప ప్రతి ఒక్కరికి ఉంది సమస్య, ఉంది సమస్య లేదని ఎవరు చెప్పడం లేదు, సమస్యను గెట్ ఓవర్ అయ్యేది ఎట్లా అనేది. ఈరోజు స్థూల ఉత్పత్తిలో భాగంగా మన ద్రవ్యలోడ్ చూసినట్లయితే యాజ్ అ పర్సంటేజ్ ఒక ఫస్ట్ క్వార్టర్లో అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్ 2021 ఫస్ట్ క్వార్టర్ -12.96, అంటే మామూలుగా మనకు 3% పరిమితి ఏదైతే ఉంటుందో అది ఎంతకు పోయింది 12.9, అది మనకే కాదు ఎంటైర్ దేశానికి ఇట్లే జరిగింది. రెండవ క్వార్టర్కి వచ్చేసప్పటికి -9, మూడో క్వార్టర్కి వచ్చేసి -5.5, నాలుగో క్వార్టర్కి వచ్చేటప్పటికి ఇంచుమించు -3.15, యావరేజ్ -7.6. ఈరోజు వీళ్ళు వచ్చి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎక్కువైంది అంటే అవుతుంది, ఎట కాకుండా ఉంటుంది? మొదట క్వార్టర్లోనే 12% మైనస్లోకి వెళ్ళి 13%, 12.96 అంటే 13% ఏ విధంగా పోయినాము? అసలు రాబడి లేదు, రాబడి నిల్లు, ట్యాక్సులు నిల్లు, అన్ని నిల్లు, అన్ని బంధు, లాక్డౌను. 12.96 సెకండ్ క్వార్టర్, 9.99, మూడో క్వార్టర్ 5.5, నాలుగో క్వార్టర్ 3, యావరేజ్ వచ్చేటప్పటికి 7.66. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే 1.8 ఉంటుంది అని చెప్పి బడ్జెట్ అంచనాల్లో మనం పెట్టడం జరిగిందో, మొదట క్వార్టర్లు ఎంత ఉంది 10.5, రెండో క్వార్టర్ -7.7, మూడో క్వార్టర్ -1.8, నాలుగో క్వార్టర్ -2.4, యావరేజ్ తీసుకునేటప్పటికి -5. ఎస్, ఈ సంవత్సరం ఓవరాల్గా మనం గమనించాల్సింది క్వార్టర్ టు క్వార్టర్ మనం బాగా అవుతున్నామా బాగా కాకుండా ఉన్నామా. చూడండి, 10.5 నుంచి రెండవ క్వార్టర్కి వచ్చేటప్పటికి 7.7కు తగ్గించగలిగినాం, దాని తర్వాత 1.8కి తెచ్చినాం, దాని తర్వాత 2.4కి వచ్చింది, దాని తర్వాత యావరేజ్ 5కి వచ్చింది. అంటే దీనివల్ల అర్థం ఏమి? రాష్ట్రము స్లోగా స్టడీగా మనం బయటపడుతున్నాం. ఇది బయటపడుతున్నామా లేదా అనేది కనిపెట్టడానికి దీనికి ఏ విధంగా మనము కొరాబరేట్ చేసుకుంటాము, ఏ విధంగా ఈ థియరీ కరెక్టా కాదా అని చూసుకుంటాము? మన ట్యాక్స్ కలెక్షన్ చూస్తే మనకు తెలిసిపోతుంది. జిఎస్టీ కలెక్షన్ చూసినట్లయితే జూన్ నుంచి డిసెంబర్ 2021కి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పెరుగుదలలో చూసినట్లయితే మొత్తము దేశంలోనే 2వ స్థానంలో ఉంది. 2019 సంవత్సరంలో ఇదే పీరియడ్ జూన్ టు డిసెంబర్ ఆల్మోస్ట్ రికవరీ పీరియడ్ ఫ్రమ్ కోవిడ్ క్రిటికల్ పీరియడ్ ఎంత వచ్చిందండి? 14,940 పోయిన సంవత్సరం అయితే ఈ సంవత్సరం 16,169, 8% గ్రోత్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇట్ స్టూడ్ సెకండ్ ఇన్ ద కంట్రీ. అంటే మన థియరీ ఏదైతే ఉందో మనం పంపింగ్ చేస్తున్నాము, ఏదో ఒక రూపంలో పబ్లిక్కు ఉపయోగపడేటట్లు పంపింగ్ చేస్తున్నాం, వాళ్ళను బ్రతికించుకునేదానికి పంపింగ్ చేస్తున్నాం. ఆ పంపింగ్ చేసిన మనీ ఏదైతే ఉందో అది
మళ్ళీ పన్ను రూపంలో మనకు కనబడుతూ ఉంది. నెలవారీగా చూసినట్లయితే ఏప్రిల్ చూడండి, భారతదేశం యావరేజ్ -71%. ఏది? జిఎస్టీ కలెక్షన్. జిఎస్టీ కలెక్షన్లో భారతదేశం -71 అయితే ఆంధ్రప్రదేశ్ -78 ఉన్నింది. మే నెల భారతదేశం -38 ఉంటే ఆంధ్రప్రదేశ్ -42 ఉన్నింది. అంటే ఏప్రిల్ అండ్ మే భారతదేశ యావరేజ్ కంటే కూడా మనం మైనస్లో ఉన్నాం. జూన్కు చూడండి, భారతదేశం -9 ఉంటే ఆంధ్రప్రదేశ్ +6 వచ్చేసింది. భారతదేశం -14 ఉంటే జూలైలో ఆంధ్రప్రదేశ్ -0.01 వచ్చింది. భారతదేశం -12 ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం -7.5 వచ్చింది. ఏది? ఆగస్టు. సెప్టెంబర్ భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్కి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పరిశ్రమ బంధు, సర్వీసెస్ బంధు. కోవిడ్ పీరియడ్లో ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం తీసుకున్న, ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కాన్షియస్ డెసిషన్. ఎస్, ఇబ్బందికరమైన నిర్ణయం, కానీ కాన్షియస్ నిర్ణయం ఏమి? ఆ నిర్ణయం ఏమంటే ఈ కష్టకాలంలో, ఈ కోవిడ్ కాలంలో డబ్బులు అనేది ఏదో ఒక రూపంలో ప్రజలకు చేరాలి, పేదవానికి చేరాలి, వాళ్ళు బ్రతుకుండే దానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి, అదే డబ్బులే మళ్ళీ ఎకానమీలోకి రొటేషన్ కావాలి, ఇది డబ్బులు అనేది అప్పు చేసి కానీ మనం పంపింగ్ చేయాలి, ఇది నిర్ణయం. అదేవిధంగా స్థూల ఉత్పత్తి మనం చూసుకున్నట్లయితే, స్థూల ఉత్పత్తి చూసుకున్నట్లయితే మనకు ఒక వ్యవసాయ రంగంలో చూసినట్లయితే ఇప్పుడు అడ్వాన్స్ ఎస్టిమేట్స్, 2020-21 సంవత్సరానికి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసినట్లయితే భారతదేశము ఇంచుమించు 2020-21 వాళ్ళది ఎస్ఏఈ 3% అయితే మనము వ్యవసాయంలో 4.16 ఉన్నాం. వ్యవసాయం ఇది కూడా ప్రభుత్వం తీసుకున్న కాన్షియస్ డెసిషన్. లాక్డౌన్ అప్పుడు కూడా భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని వ్యవసాయం చేసుకుండే ఏదైతే అవసరాలు ఉన్నాయో లాక్డౌన్ అనేది అతి తక్కువగా పెడుతూ ఇబ్బంది కాకుండా వ్యవసాయానికి అన్ని రకాలుగా సపోర్ట్ ఉండాలనేది క్లియర్గా కనపడుతుంది. మన ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ భారతదేశము -8.2 ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం -3.26 ఉంది. అదేవిధంగా సర్వీసెస్, భారతదేశం -8.1 ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము -6.7. ఇవన్నీ ఎందుకు? మరి ఎందుకు మన పర్ఫార్మెన్స్ బాగుందంటే మన పర్ఫార్మెన్స్ బాగుండేది బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు. ఆ నిర్ణయాలలో కొంతవరకు కొంతమేరకు అప్పు చేయాల్సి వచ్చింది. ఎవరి కోసం చేయాల్సి వచ్చింది? ప్రజల కోసము, ప్రజల బాగోలు కోసము, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి చేయాల్సి వచ్చింది. మరి అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చూద్దాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ అని అంటారు. ఈ కష్టకాలంలో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసినట్లయితే 2019-20 సంవత్సరానికి 6,800 కోట్లు ఖర్చు చేస్తే అదే 2020-21 సంవత్సరం కోవిడ్ సంవత్సరంలో జనవరి నెలకు 19,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 19,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఈవెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకు ఎక్కువ చేయాలా? ప్యూర్లీ బికాజ్ పేదవాన్ని కాపాడుకోవాలా, మధ్యతరగతి వాళ్ళను మనము సపోర్ట్ చేయాలా అనే ఉద్దేశంతో చేసినప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా అప్పు ఎక్కువైంది. దానికి అదేదో విపరీతమైన ఏదో పొరపాటు చేసినారు, తప్పు చేసినారు. దీంట్లో చూడండి అసలు ఏ విధంగా మనము సపోర్ట్ చేయడం జరిగింది. అందాజుగా మనం చూసినట్లయితే
एनो वेलफेर प्रोग्राम्स मुख्यमैन वेलफेर प्रोग्राम्स इपड़ मन अम्मवड़ी दादापू 44,48,000 अंटे इंचुमिंचु 45,00,000 मंदि बेनिफिशरीस गानु 6,500 कोट्लु 45,00,000 मंदि बेनिफिशरीस कु 6,500 कोट्लु खर्चु चेयडं जरिगिंदि अदि आ कुटुंबालकु आ पिल्ललकु मंचि जरुगुतुंदने उद्देशंतो खर्चु चेयडं जरिगिंदि जगनन्न वसति दीवन 15,50,000 मंदि अंदाजुगा 2,400 కోట్లు చిన్న పిల్లలకు పేదవాళ్ళకు జగనన్న విద్యా దీవెన 18,80,000 మంది దాదాపు 3,000 కోట్లు అదే విధంగా వడ్డీ లేని రుణాలు వ్యాపారదారులకు 66,00,000 మందికి గాను వ్యాపారదారుల బెనిఫిషరీస్ కు 300 కోట్లు ఎప్పుడు లేని విధంగా అసలు ఇన్సూరెన్స్ ఇంతకు ముందు ఇన్సూరెన్స్ అనే కాన్సెప్టే లేదు ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు లేదు రైతు అంత సులభంగా మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని ఇన్సూర్ చేసుకుందామనే ఆలోచన ఉండదు ఆ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ అలవాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం కట్ట బెనిఫిషరీ కట్టాల్సిన రైతు కట్టాల్సిన షేర్ కూడా ప్రభుత్వమే కడుతుంది ఎందుకు ఒక 5 ఏండ్లకో 10 ఏండ్లకో ఇన్సూరెన్స్ అనేది అలవాటైన తర్వాత ఆ మేరకు వాళ్ళే ఏదో ఒక రోజు ఇన్సూరెన్స్ కట్టుకుంటారు ఫస్ట్ అలవాటు చేయాలనే ఉద్దేశంతో మరి అదే విధంగా రైతు భరోసా 54,00,000 మంది రైతులకు గాను 3,950 కోట్లు అంటే ఇంచుమించు 4,000 కోట్లు అన్నిటికంటే ముఖ్యమైన రెండు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వ ప్రోగ్రాములు వైఎస్ఆర్ చేయుతలో అక్క చెల్లెమ్మలకు మహిళలకు 24,55,000 మంది గాను 4,500 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అదే విధంగా వైఎస్ఆర్ ఆసరా 87,00,000 మందికి ఇంచుమించు 88,00,000 మందికి గాను 6,500 కోట్లు మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ వేల కోట్లన్నీ కూడా ఎవరికి ఉపయోగపడ్డాయి రైతులకు ఉపయోగపడ్డాయి పిల్లలకు ఉపయోగపడ్డాయి చిన్న పేదవాళ్ళకు ఉపయోగపడ్డాయి మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడ్డాయి మహిళలకు ఉపయోగపడ్డాయి ఇదంతా కూడా ఫైనల్గా ఎక్కడికి వచ్చింది ఇదంతా కూడా మళ్ళీ ఎకానమీలోకి వచ్చిందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న కర్నూలుకు పోయి కర్నూలులో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో క్యాంపెయినింగ్లో భాగంగా ఏవేవో మాట్లాడారు అసలు నాకు ఆశ్చర్యం ఏమంటే ఎవరి కోసం క్యాంపెయిన్ చేస్తున్నాడు అని అక్కడ ఎవరు ఆయన ఫోటోలో ఆయన పక్కన ఉండేది మన రాజ్యసభ ఆనరబుల్ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారి కొడుకు టీజీ వెంకటేష్ గారు ఎక్కడ ఉన్నారు బీజేపీలో ఉన్నారు టీజీ వెంకటేష్ గారి కొడుకుతో పాటు చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ చేస్తున్నారు అంటే ఎవరి తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారు ఎవరు మీ పార్టీలో ఉన్నారు మీ పార్టీలో అసలు ఎవరు ఉన్నారా లేరా అని మీకు లెక్క అంచనా ఉందా లేదా అంటే ఆ స్థాయికి దిగజారిపోయినాడు అన్నమాట బీజేపీ సభ్యులు టీజీ వెంకటేష్ గారు రాజ్యసభ మెంబర్ ఆయన కొడుకుతో పాటు ఈయన క్యాంపెయినింగ్ అంటే అర్థమేమి ఆల్మోస్ట్ ఇంకా టీడీపీలో ఎవరు లేక ఇంకా ఈ స్థాయికి పోనీ ఏదో ఆయన ఇష్టం ఆయన చేసుకున్నాడు ఇప్పుడు ఎందుకు ఆయనకు బాధ అంటే ఒకటి ఇప్పుడు ఏం చెప్పగలుగుతాడు పోయి పబ్లిక్లోకి పోయి ఇంతమంది ఇన్ని లక్షల మంది పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్లకు వీళ్ళందరికీ కూడా ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఉపయోగపడుతుందే ఇది తప్పు అని చెప్పగలుగుతాడా చెప్పలేడు పోనీ ఎక్కడైనా కానీ కరప్షన్ ఉంది అని చెప్పగలుగుతాడా చెప్పలేడు ఇవన్నీ కూడా డీబీటీ టోటల్గా డైరెక్ట్ బెనిఫిషరీకి ట్రాన్స్ఫరు డైరెక్ట్ అకౌంటు మధ్య మనిషే లేడు ఏది లేదు కాబట్టి అప్పెక్కువ ఎస్ పేదవాని కోసము మధ్యతరగతి వాళ్ళ కోసము అప్పు చేయాల్సి వచ్చింది మరి ఆ తర్వాత కనీసము ఇన్ని లక్షల మందికి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో ప్రకారము నవరత్నాలు ఏవైతే అనౌన్స్ చేయడం జరిగిందో ఎన్నికల ముందర అవన్నీ కూడా సంపూర్ణంగా అమలు పరచడం జరిగింది వాళ్ళ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పినారండి ఫస్ట్ సంపూర్ణ రుణమాఫీ అనే దాంట్లో 82,000 కోట్లకు వస్తుంది దాన్ని చాలా శాస్త్రీయంగా రకరకాలుగా పెట్టి అన్ని రకాల ఇబ్బందులు పడి 24కు తగ్గించేసినాడు తగ్గించిన తర్వాత పూర్తి ఎంత కంప్లీట్ చేసినది 5 సంవత్సరాల తర్వాత 17 కూడా కంప్లీట్ చేయలేదు నాకు తెలిసి లాస్ట్ కూడా ఇంకా మిగిలినిచ్చే 2019 సంవత్సరానికి కూడా ఇంకా మిగిలిచ్చే
ఇంకా మిగులుబాటుంది ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రజెంట్ చేసినాడు ఎన్నికల ముందర దాంట్లో అసలు రుణమాఫీ అసలు దాంట్లో మెన్షన్ కూడా లేదు చెప్పను కూడా చెప్పలేదు అసలు ఆశ్చర్యకరమైన పద్ధతిలో వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గాని ఆయన కుమారుడు గాని మాట మాట్లాడితే ఏదో కొత్తగా నేర్చుకున్నారు పీకుతారు 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 ఏందండి భాష తండ్రి పీకుతారు అనడమే కొడుకు పీకుతారు అనడమే ఏంద భాష ఎవరేం చేస్తారనేది పబ్లిక్ చూస్తున్నారు కదా ఎవరేం చేస్తున్నారంటే పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి ఈ రోజు ఎన్నికల్లో రిజల్ట్స్ వస్తున్నాయి లోకల్ బాడీ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇంచుమించు 2 సంవత్సరాలకు జరుగుతున్నాయి ప్రతి ప్రభుత్వం నెలకు 2 నెలలకు కంప్లీట్ చేస్తారు 2 సంవత్సరాల తర్వాత జరిగినా కూడా ప్రజలకు ప్రభుత్వం మీద ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది ఎంత అభిమానం ఉంది అనేది ఎలక్షన్ రిజల్ట్స్ లో తెలిసిపోతా ఉంది తర్వాత ఇంకో మాట కూడా అన్నారు ఏమని కర్నూలులో క్యాంపెయిన్ చేస్తూ నా గురించి నేను ఏదో కథలు చెప్తానంట రెండోది నేను ఏదో మైనింగ్ లో అక్రమంగా సంపాదించానంట ఏమండి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏదన్నా గానీ ఒక సాధారణ మానవునికి కాంప్లికేటెడ్ ఇష్యూ చెప్పాలన్నప్పుడు మనం ఏదో ఒక రూపంలో చెప్తాం అర్థమయ్యే రూపంలో సులభంగా అర్థమయ్యే దానికి చెప్తాం ఆ మాత్రానికి మీకు అంత చులకన్నండి అంత చులకనగా మాట్లాడతారా మీరు పోనీ మీ మాదిరి మాట్లాడాలనా వచ్చిరాని ఇంగ్లీష్లో అట్ చెప్పండి నా మాదిరి వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడండి అంటే చెప్తాం నేను మైనింగ్లో అక్రమంగా సంపాదించానంట అయ్యో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను మైనింగ్ వ్యాపారంలో మొట్టమొదటిసారిగా 1918 1918 మా ముత్తాత ఫస్ట్ మైనింగ్ చేసినాడండి 1918 అంటే ఇప్పటికి 100 సంవత్సరాలు దాటింది 100 సంవత్సరాలు 4 తరాలు మైనింగ్ చేసిన తర్వాత కూడా ఈరోజు కూడా నేను ఒక పాత ఇన్నోవా కార్లో తిరుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు 2 ఎకరాలతో స్టార్ట్ అయినారు మీ తండ్రి ఖజూర్ నాయుడు గారు 2 ఎకరాల రైతు మీరు మాత్రం ఈరోజు బంగ్లాలు కట్టుకుంటారు పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు అన్నీ పెడతారు ఎవరిది నీతి అండి నాకు అర్థం కాలే మీరు ఒకసారి చూసుకోవాలా ఒకసారి రండి మా ఊరికి రండి మా ఇల్లు చూడండి 100 సంవత్సరాల కింద కట్టిన మా ఇల్లు చూడండి మీ నరవారపల్లెకి పోతాం మీ ఇల్లు కూడా చూద్దాము ఈ రోజు నేను ఇంకా అపార్ట్మెంట్లో ఉంటున్నాను నా సొంత ఇంట్లో ఒక అపార్ట్మెంట్ మీరు 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టిన మాట వాస్తవమా కాదా హైదరాబాద్లో చెప్పండి మీరు మాట్లాడతారండి నీతి గురించి అంటే ఎవరంటే వాళ్ళు పక్కన ఏదైనా స్లిప్ అందిస్తే మాట్లాడడమే ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు మీ పక్కన దాంట్లో వ్యాన్లో కూడా తెలియకుండా మూడోది ఏం చేసినారు అంట ఏం చేసినారండి మీరు ఏం చేసినారు కర్నూలుకు ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు నేను చెప్తున్నాను కర్నూలుకు అంత డేరింగ్ డెసిషన్ తీసుకొని సబ్జెక్ట్ టు ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ హైకోర్టు కర్నూలులో పెడతామని చెప్పి అనౌన్స్ చేసినారా లేదండి అంతకంటే డేరింగ్ డెసిషన్ ఎవరైనా తీసుకోగలుగుతారా ఇది 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము ఈ ప్రాంతానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పి హైకోర్టు కర్నూలులో పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సబ్జెక్ట్ టు ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ కంప్లైంట్స్ విత్ ద కోర్ట్ అవునా కాదా మీరు అడుగుతారండి కర్నూలుకి ఏం చేసినారని చెప్పేసి మీకు తెలియనండి కర్నూలులో ఏం చేసినారు బెంగళూరు టు హైదరాబాద్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి ఇండస్ట్రియల్ కారిడార్గా డిక్లేర్ చేసి 9000 ఎకరాలలో 1000 రూపాయల ఖర్చు చేసి ఓర్వకల్లులో బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ ఎస్టేట్ కట్టేదానికి ఈ ప్రభుత్వం పూనుకుంది తెలుసిన చంద్రబాబు నాయుడు గారు మీకు మీరున్నారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం మీరు ప్రయత్నం చేసినారు అయిందండి మీతో ఈ ప్రభుత్వము సాధించిందండి సాధించి లక్షలాది మందికి ఉపాధి కలిగించడానికి కర్నూలు జిల్లాలో ఈరోజు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ ఎస్టేట్ పూనుకొని ఈరోజు కేవలం ఒక వాటర్ స్కీమే ఒక ఇండస్ట్రియల్ వాటర్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేస్తూ ఉంది ఎయిర్పోర్ట్ అండి ఓర్వకల్లు ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ తయారు కాకముందే కొబ్బరికాయ కొట్టిపోతారు అర్జెంట్ అర్జెంటుగా కొబ్బరికాయ కట్టిన తర్వాత ఎయిర్పోర్ట్ రెడీ ఉందండి అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు కష్టపడి నెలల పాటు కష్టపడి ఎయిర్పోర్ట్ను రెడీ చేసి March 28th మొట్టమొదటి ఫ్లైట్ టేకాఫ్ కాకపోతుంది కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి తెలుసునండి చంద్రబాబు నాయుడు గారు మీరు అడుగుతారు ఏం చేసినారని చెప్పేసి 1972లో అండి 1972లో లేట్ శ్రీ పివి నరసింహారావు గారు ఒక కాలేజ్ స్థాపించినారు కర్నూలులో ఏమి ఆ కాలేజు సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఎందుకు దానికి సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని పేరు భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి దాని పేరు సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఎందుకు అది కాలేజ్ పెట్టిండేది
మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యే దాని కోసమో ప్రత్యేకమైన కోర్సులు కరికులం ఉండాలనే ఉద్దేశంతో సిల్వర్ జూబ్లీ కాలేజ్ స్థాపిస్తే అక్కడ ఒక ఇద్దరు ఫార్మర్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రొడక్ట్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఉంటే ఈ రోజు ఈ ప్రభుత్వము ఆ గొప్ప ఆలోచన మీద గౌరవంతో ఆ ప్రాంతం మీద గౌరవంతో బ్రహ్మాండమైన బిల్డింగ్ జగన్నాథ్ గట్ మీద కొత్త బిల్డింగ్ కట్టేదానికి పూనుకుందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాం. మీరు అడుగుతారండి, ఈ మధ్య కాలంలోనే నంద్యాల హైవే బెంగళూరు హైవే లింకప్ చేస్తూ NH 340B 340B అని చెప్పి కొత్త NH ఈ ప్రభుత్వం సాధించడం జరిగింది. మీరు అడుగుతారండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు ఈ ప్రభుత్వం అని. గాజులదిన్నె ప్రాజెక్టుకు నీళ్లు లేవనేసి కోడుమూరు మండలానికి, గొనగండ్ల మండలానికి, కర్నూలు టౌన్కు నీళ్లు లేక అల్లాడిపోతుంటే గత 20-30 సంవత్సరాలుగా డిమాండ్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా HNSS నుంచి 3.5 TMC అష్యూరెన్స్ ఇచ్చి స్లూస్ బిగించి వాటర్ కూడా రావడం జరిగింది. మీరు అడుగుతారండి ఏం చేసినారు కర్నూలుకు అని చెప్పేసి. మీరు చెప్పండి ఏం చేసినారు. తుంగభద్ర పుష్కరాలు వస్తే మీ మాదిరి ఆర్భాటం చేయకుండా, అల్లరి చేయకుండా, కరప్షన్ చేయకుండా దాదాపు కర్నూలుకు సంబంధించిన కర్నూలు, నందికోటకూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాలలో బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ చేసి ఎక్కడే కానీ జరగనంది జరగకుండా కోవిడ్ సమయంలో కూడా ప్రతి ఒక్క రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడుతూ దాదాపు 200 కోట్లు రోడ్లకు, ఘాట్లకు, మున్సిపల్ అవసరాలకు ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు మీరు అడుగుతారండి, మీరు చేసినారండి, మీరు చేసినారు. ఎట్లా చేసినారు? కృష్ణా పుష్కరాలను పెట్టి పబ్లిసిటీ కోసం ముందుకు పోయి కృష్ణా పుష్కరాలలో పక్కన నిలబడి అక్కడ మాకంటే తెలియదులేండి, మీ అంత మేధస్సు లేదు కాబట్టి మేము కథలు చెప్తాం. మీరు చెప్పినారు కదండి, కృష్ణా పుష్కరాలు జరుగుతుంటే పక్కన నిలబడి పివి సింధు గారికి అప్పుడే మెడల్ గెలిస్తే ఘాట్ల దగ్గర మెడల్ ఇస్తారు. ఘాట్ల దగ్గర ఎందుకు? వేల మంది ఉద్దరకు చూస్తారులే నన్ను అని చెప్పి. అంతేకాదండి, నిజంగా పివి సింధు గారికి మెడల్ ఇవ్వాలంటే కృష్ణా ఘాట్ల మీద ఇస్తారా, లేకుంటే ఒక ఆడిటోరియంలో ఫంక్షన్ పెట్టిస్తారండి? అదే ఘాట్లలో సాయంత్రం అయితేనే పోయేది, సాయంత్రం అయిపోయిన తర్వాత స్థూల ఉత్పత్తి కోసము వచ్చి మునిగేదానికి వచ్చిన పిలిగ్రమ్స్తో మాట్లాడేది. ఎక్కడనో పల్లెల నుంచి వచ్చి పాపము పుష్కరంలో స్నానం చేద్దామని వస్తే వాళ్ళని ఆపుకుండేది, స్థూల ఉత్పత్తి గురించి వాళ్ళతో మాట్లాడేది. ఇది మీ మేధస్సు. లాస్ట్కు చివరకు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊరికనే అంటే పక్కన ఎవరన్నా స్లిప్ ఇస్తే మాట్లాడడమే అవినీతి అంట. ఎవరిదండి అవినీతి? చెప్పమని రమ్మనండి ఎవరన్నా నీతి గురించి మాట్లాడదాం, వచ్చిన అతను పెట్టమని డిస్కషన్ నీతి గురించి అవినీతి గురించి. ఎవరు స్లిప్ ఇస్తే మాట్లాడడమే ఊరికే. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉబలాటం ఉబలాటం ఏది కూడా కంట్రోల్ లే. ఇంతకుముందు రామారు పిల్లయ్య అని ఒక ఆయన పెట్రోల్ కనుక్కునే అన్నాడు, అందరు నవ్వుకుంటున్నారు. ఈ మహానుభావుడిపై రాష్ట్ర డబ్బులు 10 లక్షల డబ్బులు కూడా ఇచ్చినట్టున్నాడు, ఎందుకు మళ్ళా మిస్ అవుతానేమో ఈ పబ్లిసిటీ అని చెప్పి. ఇటువంటి ఆలోచన, ఇటువంటి మేధస్సు పెట్టుకొని ఈయన అందరి గురించి మాట్లాడడము, కామెంట్ చేయడము, ఏది ఇస్తే స్లిప్ ఇస్తే అది మాట్లాడడం, ఏం చేసినారు కర్నూలు జిల్లాకు కథలు చెప్తారు, మైనింగ్లో 100 సంవత్సరాల నుంచి మైనింగ్ చేసి ఈరోజు కూడా పాత ఇనోవా కార్లో తిరుగుతూ అపార్ట్మెంట్లో ఉండానండి నాతోన మీరు కంపారిజన్ పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు పోయిపోయి దయచేసి ఇవన్నీ వద్దండి. ఏదన్నా కానీ ఏదన్నా ఉంటే ఒక సలహా సూచన ఇవ్వండి, ఆ సూచన ప్రకారము ఆ సలహాల ప్రకారం మాట్లాడతాం. కానీ ఏదో ఉంది కదా క్యాంపెయినింగ్ అని చెప్పి వేరే పార్టీ వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళు కూడా నా పార్టీ అని చెప్పి మీరు చూపించుకుంటూ ఎక్కడెక్కడ క్యాంపెయినింగ్ చేసి దయచేసి మీ మర్యాద తగ్గించుకొని మా అందరికి కూడా మర్యాద తగ్గించే పని చేయొద్దండి. ఎక్సైజా? ఎక్సైజ్ ఏం తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ఏమి, ఎక్సైజ్ కన్జంప్షన్ తగ్గించాలి, రేటు పెంచాలి, రేటు పెంచిన ద్వారా ఆదాయం మాత్రం మెయింటైన్ కావాలి. అది బేసికలీ ఇప్పుడు మనము ఒక కార్యం చేయాలి. ఈరోజు యాజ్ ఆన్ టుడే సేల్స్ ట్యాక్స్ ఒక ఆదాయ మార్గము, ఎక్సైజ్ ఒక ఆదాయ మార్గము, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఒక ఆదాయ మార్గము, ట్రాన్స్పోర్ట్ ఒక ఆదాయ మార్గము, మైన్స్ ఒక ఆదాయ మార్గము, ఫారెస్ట్ ఒక ఆదాయ మార్గము. సో దీంట్లో ఎక్సైజ్ అనే ఆదాయ మార్గం మనం ఏ విధంగా చూసినాం, మన పాలసీ ఏమి, ప్రజలల్లో
పేదవాడు తాగే తగ్గాలి. తాగే తగ్గాలంటే డిస్కరేజ్ చేయాలి. మనము డిస్కరేజ్ చేయాలంటే మనము రేటు పెంచితే డిస్కరేజ్ అవుతారు. దానివలన రేటు పెరిగిన దానివలన ప్రభుత్వానికి ఆదాయం గండి పడకుండా ప్రస్తుతానికి ఉంది. సో ఆ ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసేదానికోసము ఎస్క్రో చేసి తద్వారా చేయడం జరిగింది. అది ఎక్సైజ్ చేయొచ్చు, సేల్స్ ట్యాక్స్ చేయొచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. అయితే ఒక్కరు నాకు అర్థం కాలేదండి, కెన్ రిపీట్. పోల్చడం అంటే ఇప్పుడు యావరేజ్ తీసుకుంటాము. కేంద్రం వచ్చేసి యావరేజ్ ఆఫ్ ఇప్పుడు జిఎస్టీ ఉంటుంది, వాళ్ళకు వచ్చిన జిఎస్టీ యావరేజ్ తీసుకుంటాము. ఆ జిఎస్టీ ఈజ్ అ పోర్షన్. ఇప్పుడు వాళ్ళకు వచ్చే ఆదాయాల్లో జిఎస్టీ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళకు కస్టమ్స్ ఉంటుంది, అట్లా రకరకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలన్నీ కలుపుతారు, టోటల్ వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, మన ట్యాక్స్ రెవెన్యూ మనకు ఉంటుంది అన్నమాట. అది పోల్చుకుంటాం. చెప్తా, ఇన్కమ్ జనరేషన్ కాదండి ఇది. ఈడ ప్రైమరీ మోటివ్, ద ప్రైమరీ మోటివ్ ఇస్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు కుప్పకూలే పరిస్థితులు ఉంది. అంటే పేదవాడు జీవించేదానికి కూడా కష్టం. రోజు రోజుకు రోజు కూలికి పోయేవాడు కనీసం పని చేసుకునేదానికి కూడా అవకాశం లేదు. ఏప్రిల్ వచ్చేటప్పటికి ఇది ఎన్ని రోజులు ఉంటుందో కూడా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు దీనికి ఎండ్ వస్తుందో, ఎప్పుడు దీనికి రిలీఫ్ వస్తుందని కూడా తెలియదు. ఆ పరిస్థితుల్లో ఫస్ట్ ప్రయారిటీ పేదవాడు కనీసం బ్రతికేదానికి ప్రభుత్వము సహాయపడాలి. రోజు కూలికి పోయేవాడు ఎంతో కొంత ప్రభుత్వం ఆదుకుంటే తప్ప అసలు బ్రతకలేడు. మధ్యతరగతి వాళ్లకు ఉద్యోగం పోలేరు, చేయలేరు, శాలరీస్ కంపెనీస్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, వాళ్లకు ఏదో ఒక సహాయం ఉండాలి. సో ద మోస్ట్ నీడీ పీపుల్, ఎక్కువ అవసరం ఉండేవాళ్ళు సమాజంలో ఎవరున్నారో వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ ఆదుకుండే దాంతో మన ప్రభుత్వం తీసుకున్న పాలసీ ఏమంటే, కొద్దిగా గొప్ప అప్పు ఎక్కువ చేసినా పర్వాలేదు కానీ ఆదుకుండేది మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనిషి జీవించాలి, ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనే ఆలోచనతో మనం. See, I am not saying that. Wait, I got your point. See, I am not saying that we introduced these schemes. I am not saying we introduced these schemes in view of COVID. I am saying that ee paristhitullo aadayamu lenappudu ee scheme lu continue chese dani kashtamu kaakapothe aadayam lenanduku vivida rashtralu aapesindochu manam maatramu aapakunda dani appu chesi gaani continue chestam ani cheptunna. That is not primary deficit. Primary deficit is on interest. Meer cheppedi total borrowing meer cheppedi. Yes, then adhe kada cheppedi. See, even kendra prabhutvam kuda, why did they allow 2% extra? Enduku 2% extra? Enduku 2% extra ichinante ee paristhiti undi. Ippudu kuda finance commission ippudu 15th aarthika sangham report ichindi. Emanichindi report? మూడు బదులు కేంద్రానికి 2025-26 వచ్చే వరకు 4 పరిమితి ఇచ్చింది. మనకు ఈ సంవత్సరం 4, నెక్స్ట్ సంవత్సరం 3.5, నెక్స్ట్ సంవత్సరం 3. ఇప్పుడు మనం వేరెట్ -7, వేర్ ఇస్ ద స్టేట్ కంట్రీ? ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బారోయింగ్ ఎంత ఉంది? ఎప్పుడు లేని విధంగా 1,200,000 కోట్లు బారోయింగ్ ఉంది. ఎందుకుంది? ఇప్పుడు ఎదుర్కొండేదానికి. ఇట్ ఇస్ నాట్ అస్ అలోన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మామూలుగా వాళ్ళు ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు వాళ్ళు,
దాదాపు 12 లక్షల కోట్లు బారోయింగ్లు ఉండాలి ఈ సంవత్సరం బడ్జెట్లో. ఎందుకు అని అంటే కేవలం ప్యూర్లీ ఫస్ట్ గిటలాంగ్ కావాలి, తావరు తగ్గించుకుంటూ పోయేది. ఇప్పుడు కోవిడ్ అనే పరిస్థితి ఇది ప్రతి సంవత్సరం వస్తుందని కాదు, లేదా ఇటువంటి పరిస్థితి రెగ్యులర్గా మనం చూసినది కాదు. సో ఈ పరిస్థితులు మొత్తం కుప్పకూలింది. కుప్పకూలిన వ్యవస్థను బ్రతికించేదానికి ఫస్ట్ ఇది ఫస్ట్ ఎయిడ్ మాదిరి చేసి దాని తర్వాత చూసుకుందామని దింపండి. పార్డన్ మీ, నో నో కార్పొరేషన్స్ అంటే కార్పొరేషన్ నడిచేదానికి కార్పొరేషన్ లోను. ఇప్పుడు మన డిస్కామ్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ డిస్కామ్స్, డిస్కామ్స్ నడిచేదానికి డిస్కామ్స్ లోన్ తీసుకుంటారు. అవి ఉండే ఆల్మోస్ట్ 1 లాక్, 1 లాక్ పాత గవర్నమెంట్ చేసినది 60 చిల్లర పాత గవర్నమెంట్ ఉంది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక దాదాపు 40 వరకు. సేమ్ క్వశ్చనా? నో నో నో, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్, ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ పర్మిటెడ్, కానీ దాంట్లో తీసుకునేది వేరే పర్పస్కు వాడకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ దర్. ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏం చేసినారంటే సివిల్ సప్లైస్ పేరు మీద తీసుకొని పసుపు కుంకుమకు మార్చడం అట్లా పెట్టినారు. మనం అట్లా కాకుండా ఏ మేరకు తీసుకున్నామో ఆ మేరకు దానికి వాడుతున్నాం. థర్టీ ఫైవ్ థౌజండ్ రాదండి, అరౌండ్ 25 వస్తుంది. అరౌండ్ 25. సి బేసికలీ దిస్ ఈజ్ నాట్ ఈ సిచ్యువేషన్ అనేది ఈ సంవత్సరం మనకే కాదండి, కేంద్రానికి ఇదే పరిస్థితి ఉంది, మిగతా అన్ని రాష్ట్రాలకు ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను చెప్తా మామూలుగా ఈ మామూలు ఐడియల్ సిచ్యువేషన్లో కేంద్రము ఈ సంవత్సరం 6 లక్షల కోట్లు బారో చేసేవాళ్ళు, అట్లాంటి ఎంతకు పోయింది బారోయింగ్, వాళ్ళది 12 లక్షలకు పోయింది బారోయింగ్. సేమ్ సిచ్యువేషన్, వాళ్ళు కూడా ఇంత క్రమక్రమంగా తగ్గించుకుంటూ పోవాలి. Okay, thank you.